జేడీసీసీ బ్యాంకులో అవినీతి జరిగినట్లు నిరూపించే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అని బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామంజనేయులు సవాల్ విసిరారు. శుక్రవారం గుంటూరు జిల్లా సహకార బ్యాంకులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల పేరిట 500 కోట్ల రుణాల కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. సహకార బ్యాంకుల్లో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అని అన్నారు. రైతులకు తెలియకుండా 500 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామంజనేయులు మాట్లాడుతూ సహకార బ్యాంకుల్లో అవకతవకలకు పాల్పడిన 5 గురిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ 5 గురు కూడా టీడీపీ కార్యకర్తలు కావడం విశేషమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అవన్నీ మర్చిపోయి ఇప్పుడు చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గులేని చర్య అని వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా డైరీని హస్తగతం చేసుకుని అడ్డగోలుగా దోచుకుంటున్న ధూళిపాళ్ళ నరేంద్ర గురించి అందరికీ తెలుసన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది రైతు ప్రభుత్వం అని ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతు భరోసాతో వారికి పెట్టుబడికి సాయం అందిస్తున్నామన్నారు. అదే సమయంలో సహకార బ్యాంకుల ద్వారా వారికి అతి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. సహకార రంగాన్ని దెబ్బతీయడానికి టీడీపీ నాయకులు ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర సహకార బ్యాంకులు దురదృష్టవశాత్తు ఒక వర్గం వారు మరి దొంగ పాస్ పుస్తకాలతో బ్యాంకు వారిని సొసైటీ అధ్యక్షుడు కార్యదర్శులు నమ్మించి లోను డ్రా చేసిన విధానంలో నిన్న పున్నూరు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర గారు ప్రెస్ మీట్ చూశాము. మరి వారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. కనీసం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన మాట్లాడిన మాట తీరు చూస్తే మా పాలక వర్గానికి మా బ్యాంకు ఖాతాదారులకి మా బ్యాంకు అధికారులందరికీ కూడా అందరం కూడా చాలా మనస్తాపం చెందాం. ఎందుకంటే ఏదైనా తప్పు జరగచ్చు, తప్పు జరగలేదని మేము అంటలా, వాస్తవాలు చెప్పుకోవాలి. జరిగింది 16 సొసైటీలు 6 బ్రాంచీలు 11 కోట్ల రూపాయలు అది కూడా జరిగిన విధానం మేము చెప్తాం. మరి 500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అంత పెద్ద మనిషి చెప్పటం మరి ఆయన మతి స్థిమితం కోల్పోయి మాట్లాడాడని అనిపిస్తుంది. తప్పితే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడాడు. వాస్తవంగా తెలిసి చూస్తే ఈ రాకెట్ ఏదైతే ఎవరైతే చేశారో ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వారందరూ కూడా పక్కా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము ఏది మాట్లాడినా కూడా వేగ్గా మాట్లాడము, పక్కా ఆధారాలతోనే మాట్లాడతాము. లేట్ అయిందంటున్నారు. లేట్ అయిన మాట వాస్తవమే. ఎవరో ఏదో చేశారని వెంటనే వాళ్ళ మీద బురద చల్లటం అనేది మా ఉద్దేశం కాదు, మా అభిప్రాయం కూడా కాదు. ముందుగా మా ఆఫీసర్లందరినీ పంపించి మొట్టమొదటిసారిగా వాళ్ళతో ఎంక్వైరీ చేయించి ఏ బ్రాంచ్లు ఎవరి బాధ్యులు, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఇదంతా కూడా ఎవరెవరు నడిపారు, వెనకాల ఉండి ప్రత్యక్షంగా ఎవరు సంబంధం ఉంది, పరోక్షంగా ఎవరికి సంబంధం ఉన్నటువంటి ఉద్దేశంతో మేము ఎంక్వైరీ చేసుకోవడానికే ఈ వారం పదిలో టైం తీసుకున్నాం. తప్పితే
వేరే ఉద్దేశం కాదు. ఎవరినైనా సరే ఎవరి మీదైనా సరే ఒక అభియోగం మోపితే అది కరెక్ట్గా తేల్చేమని చెప్పాలి తప్పితే, వాస్తవాన్ని చెప్పాలి తప్పితే, అనవసరమైనటువంటి అభియోగాలు మోపి బురద తిరగటం అనేది మా సంస్కృతి కాదు, మా నాయకుల సంస్కృతి అంతకన్నా కాదు. మరి ఈ ఎవరైతే 8 మంది ఈ ర్యాకెట్ నడిపారు, ఈ 8 మంది కూడా తెలుగుదేశం కార్యకర్తలు. పేరు చెప్తాయండి: మానవ నాగేశ్వరరావు, ములకలూరు వినుకొండ, పక్కా తెలుగుదేశం ఎవిడెన్స్ ఉంది మా దగ్గర, వినుకొండ కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఉంది, అది కూడా మేము చూపించగలం. నెమ్మలకల్లు శ్రీను అంటే అలియాస్ నడిగడ్డ శ్రీను, ఇతను కూడా వినుకొండ కాన్స్టిట్యూన్సీ, టీడీపీ గ్రామ అధ్యక్షుడు ఇతను, ఎంపీటీసీ. అలానే కరివేముల మునియ్య, ఈయన కావూరు చిలుకలపేట దగ్గర కావూరు, ఈయన తెలుగుదేశం కార్యకర్తే. కాసరగడ్డ నాగేశ్వరరావు పెరూరుపాడు, ఈయన సర్పంచ్ చేశాడు గతంలో, తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చేశాడు. తెలుగుదేశం పార్టీ సర్పంచ్ చేసినప్పుడు ఈయన ఒక రాబరీ కేసులో కూడా ఇరుక్కొని 2 సంవత్సరాలు జైలు చేసిన సందర్భం కూడా పక్కాగా అది కూడా రికార్డు ఉంది. అలానే జిల్లేళ్ళమూడి ప్రభాకర్ రావు, ఈయన ఈ ప్రభాకర్ రావు ఆయన ఓటర్ వ్యాపారం చేస్తాడు వినుకొండలో, ఈయనైతే సంపాదించగలిగాం ఇప్పుడు ఇంత షార్ట్ టైంలో, తెలుగుదేశం కార్యకర్త. ప్రతిమాను కూడా సంపాదిస్తున్నాం 2-3 రోజుల్లో, అన్నీ వస్తాయి. మాది సర్పంచ్, మాది ఎంపీటీసీ, ఇతనైతే తెలుగు యువత వినుకొండ సెక్రటరీ. ఇంకా కోడెల మునిప్రసాద్ చిలకలూరుపేట మండల టీడీపీ అధ్యక్షుడు, కోడెల మునిప్రసాద్ కావూరు. సోమపల్లి నాగరాజు నాగులపాడు, పెదనందపాడు మండలం నాగులపాడు, ఈయనైతే సోమపల్లి నాగరాజు స్వయాన సంగం డైరీలో ఉద్యోగస్తుడు. ఈయన ఎవరైతే నరేంద్ర గారు ఉన్నారో నరేంద్ర గారికి అనుంగ శిష్యుడు ఈ సోమపల్లి నాగరాజు. వీళ్ళందరూ కూడా ముద్దాయి. ఆల్రెడీ వీళ్ళ పేర్లు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయి ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇప్పుడు కాదు, వారం క్రితం మా మేనేజర్ కేసు పెట్టున్నాడు వీళ్ళ మీద. వీళ్ళు కార్మికులు, నన్ను ఇబ్బంది పెట్టారు వీళ్ళు, నన్ను ఒత్తిడి చేసి రొంపులోకి దించారని చెప్పి కేసు పెట్టడం జరిగింది వీళ్ళందరి మీద. వీళ్ళందరూ కూడా పక్కా తెలుగుదేశం కార్యకర్తలు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను నిరూపిస్తాను ఇది తెలుగుదేశం కార్యకర్తలని. నాకు ఇప్పుడు ఒకటి అనుమానం వస్తుంది నరేంద్ర గారు, ఇప్పుడు ఎవరైతే ఈ సోమపేరు నాగరాజు ఉన్నాడో నీ దగ్గర ఉద్యోగస్తుడు, ఈ స్కామ్లో సంపాదించిన 500 కోట్లు నీకేమో 100 కోట్లు బాగుందా? మీరే అన్నారు 500 కోట్లని, దాంట్లో మీకు ఎంత ఇచ్చారు, ఎంత ముట్టింది మీకు? మీరు వాస్తవం మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఎందుకంటే 500 కోట్లు మీరు అన్నారు కాబట్టి. అలానే ఇంకా ఉన్నారు చిరుకుడుపేట కాన్స్టిట్యూన్సీలో, కాడికొండ బ్రాంచ్లో తిరిగిన వాళ్ళు, కావూరులో ఉన్నారు ఇంకా 3 నలుగురు ఉన్నారు కావూరులో కూడా. వీళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలే. ఎవరైనా సరే మొత్తం 13-14 మంది పేర్లుంటే ఒకళ్ళు ఇద్దరు తప్ప ఏ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు అందరూ కూడా టీడీపీ కార్యకర్తలే. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు, టీడీపీ తెలుగు యువత సెక్రటరీ, టీడీపీకి ఎంపీటీసీ చేసినవాడు, టీడీపీ సర్పంచ్ చేసినవాడు, అందరూ కూడా నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ప్రూఫ్ చేయలేకపోతే నేను ఈ పదవిని రాజీనామా చేసి తప్పుకుంటా. మాకు వీటిలో ఏదైతే మాకు ఈ స్కామ్లో మాకు బాగుందని నువ్వు ప్రూఫ్ చేయగలిగితే మీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము, నేను కానీ మా పాలకవర్గం కానీ. మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నూరు ఉంది కదా అని చెప్పి సీనియర్ మాజీ సీనియర్ శాసనసభ్యులు అవి ఉండి ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సబబు?
ఈ బ్యాంకు చరిత్ర ఏంటి 109 సంవత్సరాలు చెబుతున్నావు కాదు 111 సంవత్సరాలు చరిత్ర కలిగిన బ్యాంక్ ఇది రైతుల యొక్క చేర్దనంతో ఏర్పడినటువంటి బ్యాంక్ ఇది అది కూడా నీకు తెలియదు రైతు అంటే నీకు ఏ అభిమానం ఉంది నువ్వు మోసం చేసి రైతుల యొక్క సహకార సంఘాలతో ఏర్పడినటువంటి నీ సంఘం డైరీని నీ ప్రైవేట్ సొంతం చేసుకున్నావు నీకు రైతు సంఘాలు అంటే నీకు ఏ అభిమానం ఉందా నీకు ఏ అభిమానం లేదు ఇవాల పాలకి పాడి రైతులకు ఇస్తున్నావు ఇవాల ఈ రోజు ఏదో అమూల్ వచ్చిందని చెప్పి పోటీగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ని పంపించి పేద ప్రజలను ఆదుకోమని పంపిస్తే అది వచ్చిందని పోటీగా నువ్వు ఏదో బోనస్ ఇస్తున్నావు కానీ రైతులకి గత 10 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా నువ్వు ఈ బోనస్ ఈ రకమైన బోనస్ నువ్వు ఇచ్చున్నావా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇస్తుంటే చెప్పు ఓపెన్గా చెప్పు ఇచ్చుంటే మేము గతంలో కూడా ఇచ్చాము ఈ టైప్ ఆఫ్ బోనస్ మేము రైతులకు ఇచ్చాము పాడి రైతులకి పాడి రైతులు ఆదుకున్నాము పాడి రైతుల యొక్క బ్యాంక్ సొసైటీ అది ఆ యూనియన్ సంఘం డైరెక్ట్ మీకు సార్ యూనియన్ మోసం చేశాం ఆ యూనియన్ని చట్టంలో ఉన్న లొసుకుల్ని ఆసరా చేసుకొని నీ సొంతగా ఏర్పాటు చేసుకున్నావు యూనియన్ని రైతులను పక్కా మోసం చేశావు ఇంకా చేస్తున్నావు మోసం దానికొన్న ఆనుకొని ఇంకొక 5 ఎకరాల పొలం పెట్టుకొని డైరీలో ఏదైతే పొలం ఉందో ఆ పొలాన్ని పెట్టుకొని మీ నాన్న పేరుతో హాస్పిటల్ పెట్టుకున్నావు ఏ నీ బాబు జాగిద్దారు అది రైతులది గుంటూరు జిల్లా సంఘ రైతులది అది దానికి గానే నీ కొడుకు నీ కూతురు ఒక డాక్టర్ నీ భార్య ఒక డైరెక్టర్ ఏంటండి ఇది నీ కుటుంబానికి సంబంధించిన ఆస్తి అది రైతులందరూ గమనిస్తూనే ఉన్నారు మీరు చేసేది తప్పుడు పనులా ఏ రోజైనా రైతులను మీరు గౌరవించారా ఏ రోజైనా రైతులకు మీరు డివిడెండ్ ప్రకటించి గతంలో ఏదైనా మీకు బోనసులు ప్రకటించారా ఏ రోజైనా సరే ఎంత లాభాలు నడుస్తున్నటువంటిది సొసైటీ మీది యూనియన్ మీది సంఘం డైరీ అనేది మీకు వచ్చిన లాభాల్లో ఒక రూపాయి రైతులకు పంపిణీ చేసిన ఇది ఉందా మీకు ఇవాళకి కూడా మీరు బాంబే ఎగుమతి చేసుకుంటూ ఆ బై ప్రోడక్ట్ ఏవైతే కోవాలు అవన్నీ ఉన్నాయో మైసూరుపాకులు ఇవైతే ఏమన్నాయో అన్నీ కూడా బాంబే ఎక్స్పోర్ట్ చేసుకుంటూ డైలీ 4 లక్షలు మీరు ఇంకొక ఇన్కమ్ పొందుతున్నావే నీ సొంతగా నీ స్వతహాగా నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు రోజు 4 లక్షల రూపాయలు నీకు ఇన్కమ్ వస్తుంది బాంబే వాళ్ళ ద్వారా నీ ఎక్స్పోర్ట్ ద్వారా నేను ఇన్కమ్ ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీ సిద్ధమా మా కంపెనీ నిన్న కాక మన వచ్చింది 2 సంవత్సరాల క్రితం మేము 2.5% ఇప్పుడు డివిడెండ్ వేయడానికి రైతులకు సిద్ధంగా ఉన్నాము నీ రైతులకు నువ్వు ఏమిచ్చావు రా నేను చర్చకు సిద్ధమే రమ్మంటే మీ యూనిలోకి మీ సంఘం డైరీకి నేను వస్తా నన్ను ఆహ్వానించు చర్చలకి మీ రైతులే నాకు ఫోన్ చేస్తున్నారు ఇదేంటండి ఈయన ఎప్పుడు మా గురించి రైతు గురించి ఆలోచించడం ఇవ్వాలండి రైతు మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందని చెప్పి నీ మిల్క్ యూనియన్ రైతులే నాకు ఫోన్ చేస్తున్నారు నేను వస్తాను మీ దగ్గరికి లేదా నేను సాధారణంగా ఆహ్వానిస్తాను నా బ్యాంకు రండి నా రైతులకి ఏమైనా మోసం చేశానా నా రైతులకి ఏమైనా నష్టపరిచానా మా కంపెనీ ఏదైనా నష్టపరిచిందా మేము సిద్ధంగా ఉన్నాం చర్చలకి రండి అంతేగాని అనవసరంగా నూరు పారేసుకొని ప్రభుత్వం మీద అధికారుల మీద ఇష్టం వచ్చినట్టు 100 రూపాయలు ఇసుకుంటే అది సంబంధించి అనిపించుకోదు నీ పోటీ సీనియర్ మాజీలకి కరెక్ట్ కాదు ఇది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఒక అభియోగం మోపేటప్పుడు దాని చరిత్ర తెలుసుకోండి ఎవడో ఏదో చెప్పాడని చెప్పి మీరు నోరు జారితే ఇది దీని అందరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది 9 మంది తెలుగుదేశం కార్యకర్తలు మీ భాగం ఎంత 500 కోట్లలో 500 కోట్లు ఫ్రాడ్ జరిగింది దీంట్లో చేసిందంతా మీ పార్టీ వాళ్ళే మీ పార్టీ వాళ్ళు కాకపోతే నేను రాజీనామా చేయను మా కార్యవర్గం మేమంతా రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నాము మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీ పార్టీ పదవికి మీ సంఘం డైరీ చైర్మన్కి పదవి రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నారా లేదా విత్డ్రా చేసుకోండి నేను చేసిన తప్పు అని ఒప్పుకోండి రైతులంటే చురకని ఎందుకండి రైతులంటే ఓ పక్కన రైతులు మోసం చేస్తూ ఉన్నావు ఓ పక్కన చట్టాలని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని చట్టాలు నీ చుట్టాలుగా మార్చుకొని నీ ఇష్టం వచ్చేటి నీ స్వతహాగా నీ సొంత జాగిర్దారుగా నేను మిల్క్ యూనియన్ని దగ్గర పెట్టుకొని పరిపాలన సాగిస్తూ ఇష్టం వచ్చినట్టు తింటూ ఎవరండి అది అవుతూ వెంకటరామరెడ్డి గారు అప్పట్లో ఈ యూనియన్ స్థాపించిన వాళ్ళలో ఆయన కూడా
క్రీస్తు చేసు ఎడ్లపాటి ఎంగరామయ్య గారు కొత్త రఘురామయ్య గారు ఇంకా చాలామంది రైతులతో వాళ్ళందరూ లీడ్ చేసి పెద్ద పెద్ద మంచి మంచి రైతులతో కూడ కట్టుకున్న ఆ రోజుల్లో యూనియన్ స్థాపిస్తే మా నాన్న పెట్టాడంటావా నువ్వు మీ నాన్న పెట్టాడంటయ్యా ఇది ఎవరు తెలియదు అనుకున్నావా ఈ రైతులకు ఈ గుంటూరు జిల్లా రైతుకి తెలియదు అనుకున్నావా నువ్వు ఇది అంటే నువ్వు ఏ మాట్లాడినా తెలియదు అనుకున్నావా నరేంద్ర ఎవరయ్యా మరీ మరీ అంత నువ్వు ఇదిగా నన్ను రైతులు ఇంత నీచుగా చూస్తే అంత తక్కువ తెలియని తెలియ తక్కువ రైతులు అనుకున్నావు నువ్వు అంతా కూడా దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు ఇది మీకు సమంజసం కాదు విమర్శించేటప్పుడు మేము చెప్తున్నాం వాస్తవం చెప్తున్నాం జరిగింది ఫ్రాడ్ జరిగింది నకిలీ పాస్ పుస్తకాలు రాయకట్టు జరిగింది మేము కాదంటలే మేము ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పం వాస్తవాలే చెప్తాం మా నాయకుడు కూడా రైతులు సేవ చేయమని మమ్మల్ని పంపించాడు మేము నాయకుడు మా నాయకుడు చెప్పిన బాటలను మేము నడుస్తున్నాం కులం లేదు మతం లేదని చెప్పి మా నాయకుడు ఏదైతే అన్నాడో మేము కూడా కులం లేదు మతం లేదు రైతుకు ఎలాంటి పార్టీ విభేదాలు లేవని చెప్పి అందరు రైతులు మీరు నడుస్తున్నాం ఇక్కడ ఈ రైతులు ఇక్కడ గతంలో మీరు అలా ఇవ్వలా మీరు అలా చేయలా మీ కులం మీ రైతు మీ పార్టీ అనుకుంటే మీరు ఇచ్చారు ఉన్నారు మేము అలా కాదు ఇవాళ కావాలంటే మొత్తం జిల్లా మొత్తం ఎంక్వైరీ చేసుకోండి దీని విషయంలో కూడా ఆర్గ్యుమెంట్కి రెడీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ మిల్క్ యూనియన్కి రమ్మంటే నేను వస్తాను లేదా నేను ఆ సాధారణంగా ఆహ్వానిస్తాను మా బ్యాంక్కి రండి పత్రికా వారి సమక్షంలో రైతుల సమక్షంలో రాజకీయ నాయకులతో పని లేదు పత్రికా వారి సమక్షం రైతుల సమక్షంలోనే చర్చ జరుపుకుందాం మీ యూనియన్ అయినా సరే మా బ్యాంకులైనా సరే 2017 నుంచి స్టార్ట్ అయిన భాగవతం అయితే ఇది ఎప్పుడండి ఇది స్టార్ట్ అయింది 2017లో ఇదే వినికొండలో మా బ్యాంకులో జరిగింది 5 కోట్ల ఫ్రాడ్ చాలామంది పేపర్స్ మీ మిత్రులకు తెలుసు పత్రికా మిత్రుడికి ఆ రోజు ఎవరండి చైర్మను ఆ రోజు ఎవరండి ఈ ప్రభుత్వం ఎవరదండి ఆ రోజు అది నీకు తెలియదా తెలుసుకో నోరుందని కానీ నోరు అతను చిత్రం వచ్చినట్టు నోరు పారేసుకోవటం కాదు ఆ రోజు నుంచి జరుగుతున్న తతంగం ఇవాళకి ఎందుకు పురుస్తాబడిందంటే మా వాళ్ళు మా అధికారులు పట్టుకున్నారు ఈ రెన్యూల్ సిస్టమ్ ఆపేశారు ఇది పోర్టల్లో కనపట్టలేదు రెన్యూల్ సిస్టమ్ ఆపితే తీగలాగితే డొంక కదిలినట్టుగా అన్ని బ్రాంచ్లు ఎక్కడైతే దొరికినాయి అన్ని దొరికినాయి దీనికి అంత కారణం ఎక్కడ ఎవరు రా చర్చలు రా ఎప్పుడు బిగిన్ అయిందో ఈ వ్యవస్థలో లోటుపాట్లు ఎందుకండి అనవసరంగా నోరు పారేసుకోవటం తప్పు చేసింది మీరు ఈ బ్యాంకుని అప్రతిష్టపాలు చేయాలి ఈ బ్యాంకును రైతులను దోచుకోవాలి అని కంకణం కట్టుకుంది మీ కార్యకర్తలు ముందు నా దగ్గర లిస్టు పేరుతో సహా నేను వేగంగా మాట్లాడినా ప్రూఫ్ చేస్తా నేను చెప్తున్నా మీ వాళ్ళు ఎంపీటీసీలు సర్పంచులు తెలుగు యువత కార్యకర్తలు చెప్తున్నా నేను రిఫరెన్స్ పత్రిక వాళ్ళకే నేను వదిలేస్తున్నా వాళ్ళు ఎంక్వైరీ చేసిన తెలుసుది ఏంటండి ఇది ఈ మాటలు అయినా ఒకటి దీంట్లో కొంత రెవెన్యూలో రిజిస్ట్రేషన్ డివిజన్లో మీ భూమి పోర్టల్లో కొంత ప్రాబ్లం ఉంది వాళ్ళు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా సహకరించారు దీనికి ఆ రోజుల్లో జరిగినా ఇప్పుడు జరిగినా తప్పుడు వాళ్ళు కూడా కొంత సహకరించారు సహకరించబట్టి ఇక్కడ ఈ అక్రమాలు జరిగినాయి మీ నాయకుడికి మీ కార్యకర్తలకి ఏదైతే ఫేక్ పాస్ పుస్తకాలు తయారు చేసే యూనిట్ కూడా మీ వాళ్ళే పెట్టారు అది కూడా మా దగ్గర ఉంది ఒక ప్రింటింగ్ ప్రెస్ లాగా పెట్టారు ఫేక్ పాస్ పుస్తకాలు తయారు చేసే ఒక ప్రింటింగ్ ప్రెస్ లాగా పెట్టారు అసలు ఇలాంటి సందర్భంలో మీరు అనవసరంగా నోరు పారేసుకొని 500 కోట్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సంబంధాలు ఉంటాయి ఏముంటాయండి సంబంధాలు దీంట్లో మా నాయకుడు ఎలాంటి వాడు మీకు తెలియదా మా ఇన్వాల్వ్మెంట్ ఉందంటాం ఏంటి ఎంతవరకు మీ సబబు ఒక్కడు చూపించండి మా కార్యకర్తలు కానీ మాది కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో మేము 2 సంవత్సరాల్లో 2000 కోట్లు చేయటం అంటే అప్రిషియేట్ చేయాలిపోయి నువ్వు నిరుత్సాహపరిచి 21 కోట్లు ఉన్నటువంటి మహిళా గ్రూప్ రుణాలు 600 కోట్లు చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి నువ్వేం మాట్లాడతావయ్యా అవుకు తగ్గదనియా
ఎక్కడ చూపించు, ఒక్క కేసు అవతలకు చూపించు. మేము సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి. మహిళా గ్రూపుల గురించి మాట్లాడే అర్హత నీ ఎక్కడుందయ్యా? మహిళకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసి వాళ్ళ మెళ్ళలో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి బంగారు తాకట పెట్టుకుంటే ఆ తాకట పెట్టిన బంగారం మీ మెళ్ళలో వేస్తానని చెప్పి మీ నాయకుడు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళని ముంచేసి వెళ్ళిపోతే మా నాయకుడు 25,000 కోట్ల ఇచ్చి రుణమాఫీకి ఇచ్చి 4 విడతలుగా ఆయన సహాయం చేస్తుంటే ఆసరా పేరుతో ఇంకొన్ని మహిళా గ్రూపుల గురించి ఓరవలేక మాట్లాడటమే నువ్వు. మహిళా గ్రూపులకి ఎందుకు ఇచ్చావు తక్కువ వడ్డీకి? ఏ బ్యాంకులు కూడా అందివ్వనంటే తక్కువ వడ్డీ 11-13% వడ్డీకి ఇస్తుంటే 9% మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించాడు. తక్కువ వడ్డీకి ఉన్న మీరు మహిళా గ్రూపుల విషయంలో మీరు లాభాపేక్ష చూడొద్దు అని అంటే మీరు జిల్లా అంతా తిరిగి మా ఎంప్లాయీస్ మేము 1,000 మూడు కష్టపడి జిల్లా అంతా తిరిగి మేమంతా కూడా వ్యాపారం చేస్తే అందరికీ ఇచ్చి సహాయం చేస్తే మహిళా గ్రూపులకు సహాయం చేస్తే మీరు మహిళా గ్రూపుల గురించి విమర్శిస్తారా? ఏం జరిగిందండి దాంట్లో స్కాము? మహిళా గ్రూపుల గురించి స్కామ్ ఏం జరుగుతుంది? అసలు మీకు నాలెడ్జ్ లేదా? అసలు నువ్వు ఎట్ట చేసావు ఎమ్మెల్యే? నిన్ను ఎట్ట పరిచారు 3-4 సార్లు ఎమ్మెల్యేగా పొన్నూరు ప్రజలు? మహిళా గ్రూప్ యొక్క న్యాచురాలిటీ నీకు తెలియదా? తెలీదు, తెలుసుకో. ఇప్పటికైనా వితౌట్ షూరిటీ వితౌట్ సెక్యూరిటీ ఏదైనా ఉందంటే మహిళా గ్రూప్ ఒకటే. ఇంకా దాంట్లో స్కామ్ ఏంటి నాకు అర్థం కాదు, మీరు చెప్పండి సోదరులారా. స్కామ్ ఏంటి ఇంకా? ఏదైనా సెక్యూరిటీ పెట్టుకున్నావా? పొలాలను పెట్టుకున్నావా? ఇల్లు పెట్టుకున్నావా? మహిళా గ్రూప్ ఇవ్వడానికి వితౌట్ సెక్యూరిటీ వితౌట్ షూరిటీ ఇచ్చాం వాళ్ళకి, ఇంకా దాంట్లో స్కామ్ ఏంటి? కనీసం మహిళా గ్రూప్ యొక్క ఎలాంటి లోనింగ్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోని మాట్లాడలేని స్టేజ్లో నువ్వు ఉన్నావంటే ఆ పొన్నూరు ప్రజలకి 100 సార్లు నమస్కారం పెట్టాలి. నిన్ను భరించినందుకు నిన్ను వదిలించుకున్నందుకు కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళకి నమస్కారం పెట్టాలి. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైనా ఉంటే బ్యాంకుని అప్రతిష్ఠపాటు చేయబాకు. ఎమాయమీలు ఆలపాటి వెంకటరామయ్య గారు సోదరుడు గారు అంటాడు, కాసు వెంకటరెడ్డి అంటాడు, పెట్టినటువంటి ఈ బ్యాంకు అప్రతిష్ఠపాటు చేయబాకండి. ఈ బ్యాంకు రైతులకు రుణాలు ఇచ్చి ఆదుకునే బ్యాంకు, తక్కువ రేటు వడ్డీకే ఇచ్చే రుణాలు ఇచ్చేటువంటి ఆదుకునే బ్యాంకు ఇది. దయచేసి బ్యాంకుని అప్రతిష్ఠపాటు చేయబాకండి. రాజకీయంగా ఏమనంటే చూసుకున్నాము, రండి మాట్లాడుకుందాము. అంతేగాని మేము ఎప్పుడు కూడా పార్టీ పరంగా ఇక్కడ రుణాలు ఇవ్వట్లేదు. రైతులందరినీ కూడా ఒకే కంటితో చూసి మేము కూడా మా నాయకుడు చెప్పిన విధంగా రైతులను జాగ్రత్తగా పార్టీని చూడొచ్చు, రాజకీయాలు చొప్పించొద్దు బ్యాంకుల్లో, రాజకీయాల ద్వారా మీరు వెళ్ళొద్దని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ఆదేశించాడు. మేము కూడా అలానే రాజకీయాల ద్వారా వెళ్ళట్లేదు. ఏంటండి మీరు మాట్లాడే మాటలు? తెలుసుకొని మాట్లాడండి. నువ్వు చేస్తుందో పక్కనుంచి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు, దోచుకుంటున్నావు, దాచుకుంటున్నావు. నీకున్న 10-15 ఎకరాల పొలంకి 1,000 కోట్లు సంపాదించావు. ఎక్కడి నుంచి వచ్చిందండి నీకు అది? ఎక్కడి నుంచి వచ్చినాయండి? తెలీదా ఈ జనానికి? తెలీదా రా మేము ఎంత సంపాదించాం, ఛాలెంజ్ చేస్తాను రా. ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఎంత సంపాదించానో, నాకెంత ఆస్తి ఉందో, నీకెంత ఆస్తి ఉందో తేల్చుకుందాం రా. వస్తే నీ పొన్నూరు రమ్మంటే వస్తా, నీ డైరీకి రమ్మని నేను వస్తా, లేదా నువ్వు బ్యాంకు రా, ఓపెన్గా నా ఆస్తుల్ని బయట పెడతా. నేను కూడా 30 సంవత్సరాల రాజకీయంలో ఉన్నా, నేను కూడా మండల పరిషత్ చేశా, జడ్పీటీ చేశా, వివిధ పదవులు చేశా. నువ్వు చేసావు 3 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. ఎంత నువ్వు సంపాదించావు నేను ప్రూవ్ చేస్తా. రైతు మిల్క్ యూనియన్, రైతు మిల్క్ యూనియన్ నువ్వు స్వతహాగా ఏర్పాటు చేసుకొని సొంతగా చేసుకొని డైలీ 10 లక్షల రూపాయలు ఇన్కమ్ నువ్వు పొందుతూ నువ్వు ఇంకా ఈ బ్యాంకు గురించి మాట్లాడతావు, ఈ బ్యాంకు గురించి నువ్వు విమర్శించే స్థాయి నీకు ఎక్కడది? విమర్శించాలి, సద్విమర్శ. రాజకీయాల్లో విమర్శ సహజమే, తప్పులు ఏమైనా చేస్తే ఖండించండి. మేము కాదంట్లా, మేము ఆహ్వానిస్తాం. ఇంకా ఇట్లానా లేనిపోయిన మాట్లాడి లేనిపోయిన బుధ చొరటమా? నీకు అదేనా నీకు నీ వృత్తి? నీ వృత్తి అదేనా ఇంకా? దయచేసి మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా, రండి మా దగ్గరికి వస్తే సిద్ధమే. మా కమిటీ అంతా ఎదుర్కోవడానికి, మా పాలకవర్గం ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ మా బ్యాంకు దగ్గరికి వచ్చి మా బ్యాంకుని అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తే
కబర్దార్ అని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇప్పుడు కూడా బ్యాంకుని క్రిస్టి చేజ్ చేసి మాట్లాడుతో లేకపోతే బ్యాంకులను రైతాంగాన్ని అవమానించో లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని తక్కువ చేసి మాట్లాడటం జరిగితే మాత్రం మేము సహించం. ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ ఒకసారి, ఎప్పటికైనా నువ్వు ఎప్పుడు మాట్లాడినా సరే నీ ఛాలెంజ్కి మేము సిద్ధమే, మా ఛాలెంజ్ స్వీకరించు. నువ్వు రాజకీయాలు వచ్చిందో ఎంత సంపాదించావు, మేము రాజకీయాలకు వచ్చిందో ఎంత సంపాదించావు అన్నావు కదా. సహకరించారంటే లేరు లేరు, ఒక్కడగోలేరు ఒక్కడగోలేరు ఒక్కడగోలేరు. ప్రూఫ్ చేస్తే ఇప్పుడే ఛాలెంజ్. మీరు చెప్పింది అనుకోండి నేను ఓకే, మీరు చెప్పిందని కూడా ఓకే నేను. వాళ్ళు అయిందా నిన్నేదో అతను అన్నాడు కూడా నేను అంటలా. ఇవాళ మీరైనా సరే ఒక్కళ్ళైనా వైఎస్ఆర్ కార్యకర్తలు సహకరించాడు ఒక్కడు కాదు ఒక్కడు. మీరు ప్రూఫ్ ఇస్తే సిద్ధం, ఆర్గ్యుమెంట్కి ఎక్కడ రావడానికి సిద్ధమే. నేను ఇక్కడికే పిలుస్తాను, నేను ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళకి సహకరించాను. ఎందుకంటే వాళ్ళు అవకాశం ఎవరికి ఇచ్చారు అంటే రాముగారు టీడీపీ కార్యకర్తలే చేశారు అంటున్నారు. టీడీపీ కార్యకర్తకు ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ మీ సహకరించారు, సహకరించారు సహకరించారు. ఎవరెవరు సహకరించారంటే ఫస్ట్ రెవెన్యూ సిబ్బంది సహకరించారు. రెవెన్యూ సిబ్బందులు ఎవరంటే వీఆర్ఓ లెవెల్లో వాళ్ళు సహకరించారు. ఇప్పుడు ఈ పేస్ పుస్తకాలు క్రియేట్ చేయడంలో కొంత పత్ర వాళ్ళు కూడా ఉంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ యాప్స్లో బాండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళు సహకరించారు. మీ భూమి పోర్టల్లో ఎక్కించడానికి వాళ్ళు సహకరించారు. సహకరించట్లేదు ఎంట్లా. దాని తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ మా వాళ్ళు సహకరించారు, మా వాళ్ళు కూడా సహకరించారు. నేను వాస్తవం ఒప్పుకున్నా, వాస్తవం ఒప్పుకోవాలి, నేను కాదంట్లా. అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, యాక్షన్ తీసుకుంటున్నాము ఈరోజు. మేము విజిలెన్స్ అని మేము అనలేదు. ఆయన విజిలెన్స్ అయితే అంత అందరిని బిగుచ్చు బిగుచ్చు అని చెప్పి ఆయన అన్నాడు. మేము ఎస్పీ గారికి 3 రోజులకి ఇచ్చామండి పోలీస్కి ఎంక్వైరీ అని. ఆయన అడిగింది పోలీస్ ఎంక్వైరీ అడిగారు, ఎవరో గౌరవ మాజీ శాసనసభ్యుని పోలీస్ ఎంక్వైరీ పెట్టేదన్నాడు. 3 డేస్ బ్యాక్ ఇచ్చా, ఇవాడు కాదు. ఆయన స్టేట్మెంట్ నేను ఇచ్చాడు, నేను 3 రోజుల క్రితం ఇచ్చా విశాల్ గుండి గారికి. అయినా రేపు మీరు అడిగారు కాబట్టి దీని కూడా